ఈ రోజు తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న రోజుగా చెప్పొచ్చు. 10 ఏళ్లు గడిచినప్పటికీ కూడా రాష్ట్ర విభజన జరిగి ఆస్తులు పంపకం మాత్రం ఇప్పటికీ పూర్తిగా జరగని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దేశంలోనే సీనియర్ నాయకులు ఒకరైన చంద్రబాబు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాను చొరవ తీసుకుని తానే రేవంత్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఫోన్ చేయడం, ఆయన కూడా 6వ తారీఖున కలుద్దాం అంటూ తిరిగి లేఖ రాయడంతో ఈ రోజు కాసేపట్లోనే మరొక 30 నిమిషాల్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి ప్రగతి భవన్ నివాసానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 3 మంత్రులు అనగానే సత్యప్రసాద్, రెవెన్యూ మినిస్టర్, ఆర్ఎండ్బి మినిస్టర్ జనార్దన్ రెడ్డితో పాటుగా ఏదైతే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కాసేపు క్రితమే చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి సీనియర్గా ఉన్నారు ప్రభుత్వంలో. పయ్యావుల కేశవ్ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి విజువల్స్లో మనం చూస్తాం ప్రత్యక్ష ప్రసారంలో. సో ఇప్పటికే కాసేపు క్రితమే వీళ్ళంతా కూడా హైదరాబాద్ వేరుగా, కుటుంబరావు ఎవరైతే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉందో అప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కుటుంబరావు నివాసం, వీళ్ళంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలో ఇటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్న పరిస్థితి. అంటే వీళ్ళంతా కూడా బ్రీఫింగ్ ముఖ్యమంత్రికి అంటే సాయంత్రం ఏ అంశాలను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వరకు లేవనెత్తాలి అనే దాని మీద కూడా ఒక హోంవర్క్ చేసి పకడ్బందీగా ఆ లిస్ట్ అంతా కూడా పట్టుకుని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న పరిస్థితి. కాసేపులోనే ఇక్కడ నుంచి ఇక బయలుదేరిపోతున్నారు. ఇక తెలంగాణలో ఏవనెత్తబోతున్న అంశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రతిస్పందిస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే 7 మండలాలకు సంబంధించి చాలా పెద్ద డిమాండ్. ఇది 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి పార్లమెంట్ సెషన్స్లోనే దీన్ని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ తెలంగాణకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇది ఇద్దరి మధ్య తెగని పంచాయతీగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ పెడుతుంది. 7 మండలాలకు సంబంధించిన అంశం తేలిన తర్వాత ఇతర అంశాల జోలికి వెళ్ళాలనేది వాళ్ళు చెప్తున్న మాట. సో ఈ అంశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎంతవరకు పట్టించుకుంటారని కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 7 మండలాలకు సంబంధించిన అంశం పూర్తిగా పోలవరానికి సంబంధించింది. లైఫ్ లైన్గా కూడా పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లైఫ్ లైన్గా కూడా చెప్తూ ఉంటారు. సో 7 మండలాలు కనుక అటు లేకపోతే, ఆంధ్రప్రదేశ్కు లేకపోతే పోలవరం నిర్మాణానికి ఉనికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక కీలకమైన అంశం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అంశం కూడా చాలా కీలకమైన అంశం. ఎందుకంటే గతంలో తమిళనాడు జయలలిత ఉన్నప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాటాలు అడిగిన పరిస్థితి అప్పట్లోనే ససేమీర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒప్పుకొని పరిస్థితి. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలుగు వాళ్లకు భాగస్వామ్యం ఉండాలి, తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలనేది కూడా వాళ్ళు ఇప్పుడు ఆ తెలంగాణ వైపు నుంచి ఇక ఒక నివేదికను పెట్టబోతున్నారు. దీని మీద ఎట్లా స్పందిస్తారని కూడా చూడాల్సి ఉంది. ఇక అన్నికంటే ముఖ్యంగా కృష్ణా జలాలు, అసలు రాష్ట్రం విభజన జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు. ఏదైతే 811 టీఎంసీల కృష్ణా జలాలు ఉన్నాయో, క్యాచ్మెంట్ ఏరియా కృష్ణా నది తెలంగాణ ప్రాంతంలో 60% ప్రవహిస్తుంది కాబట్టి, ఎక్కువ భూభాగం ఉంది కాబట్టి 558 టీఎంసీలను ప్రభుత్వం అడగబోతుంది తెలంగాణ ప్రభుత్వం. సో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు కాసేపులోనే ఒక క్లారిటీ రాబోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్లో షెడ్యూల్ 9-10కి సంబంధించిన ఆస్తుల మీద కూడా వీళ్ళంత త్వరగా చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీతో ముందుకొచ్చారు. ఎందుకంటే చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా, ముఖ్యంగా లేఖ్యూ అతిథి గృహం కావచ్చు, ఏదైతే సిబిఐ గెస్ట్ హౌస్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించిన ఆస్తులు పంపకాలు జరగాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కనుక జరిగితే కొంత ప్రభుత్వం ఈజీగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ అయ్యి. సో ఈ 2 రాష్ట్రాలు కూడా చాలా త్వరతగతిన అభివృద్ధి చెందుతాయనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ఆయన సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టారు. సో వీటన్నిటి మీద కూడా కాసేపట్లోనే ఒక చర్చ జరగబోతుంది. ఈ చర్చలోనే అంటే ఒక అంశం అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళకి ఏది కూడా ఒక సిట్టింగ్లోనే పరిష్కారం కావు కాబట్టి పేచీలు లేని అంశాలు ఏవైతే ఉన్నాయో, పెద్ద ఇబ్బంది లేని అంశాలు ఏవైతే ఉన్నాయో ముందుగా వాటిని పరిష్కరించుకుంటే కొంత ఎక్కువ పేచీలు ఉన్నవి, ఎక్కువ ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్న వాటిని మళ్ళీ కూడా అవసరమైతే కలిసి మళ్ళీ చర్చించుకోవడం కావచ్చు, లేకపోతే 2 రాష్ట్రాల మంత్రులతో కమిటీలు వేయడం కావచ్చు. ఇలాంటి అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళంత తొందరగా వీటిని పరిష్కరించుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇవాళకి ఇవాళ ఇవన్నీ జరగవు కాబట్టి వీళ్ళంత తొందరగా పేచీలు లేకుండా ఉన్న వాటిని మొదట పరిష్కరించుకోవడం, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే నదీ జలాలు కావచ్చు, 7 మండలాలు కావచ్చు, ఇతర అంశాలు కొంత క్లిష్టమైన అంశాలు ఉన్నాయి, అవన్నింటిని కూడా కొంత తర్వాత కూడా మళ్ళీ తర్వాత భేటీలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా కాసేపట్లో ఇక్కడ నుంచి 5:30 ప్రాంతంలో ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు నివాసం నుంచి అందరూ కలిసి ముఖ్యమంత్రి, మంత్రులు, 3 మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శులతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన కార్యదర్శులంతా కూడా కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి బయలుదేరబోతున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర ఉన్నటువంటి అధికారులు ఎవరు? సో ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి కూడా కుటుంబరావు నివాసంలో ఒక సమావేశం కూడా జరిగింది. అంటే ఈ మీటింగ్ సంబంధించి కొన్ని అంశాలను, ఏ అంశాలను ప్రధానంగా మనం ఈ మీటింగ్లో చర్చించాలి, సో జటిలమైనటువంటి అంశాలు ఏంటి, సో కొంత చర్చల ద్వారా ఏ అంశాలను పరిష్కరించుకోవచ్చు అనేటువంటి అంశాల మీద కూడా కొంత చర్చ అయితే జరిగింది. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది, సో ఎవరెవరు వచ్చారు, సో ఎట్లాంటి చర్చలు జరుగుతున్నాయి అక్కడ?
ఒక్కొక్కరు కూడా ఒక అర్ధగంట క్రితం నుంచి కూడా ఒక్కొక్కరు అధికారులంతా కూడా ముందుగా ప్రభుత్వ ఉన్నతాధికారులు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళారు. ఆయనకి కొంత బ్రీఫ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఒక హైదరాబాద్ లో ఒక ప్లేస్ లో వీళ్ళంతా కూడా కుటుంబరావు కావచ్చు, ఆర్థిక మంత్రి పదవల కేశవ్, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్, ఇతర మంత్రులు కందుల దుర్గేష్, జనార్దన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నతాధికారులతో కూర్చుని మొదటగా ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వేదికగా ఒక చర్చలు జరిపారు. ఏ అంశాలు ఇవాళ సాయంత్రం మీటింగ్ ముందు ఉంచాలనే దాని మీద ఒక చర్చలు జరిపారు. దాని సారాంశాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బ్రీఫ్ చేసినట్టు తెలిసింది. ఉన్నతాధికారులు ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన అత్యంత సీనియర్ నాయకుడు, గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు కొత్తగా కొన్ని అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా తెర మీదగా తీసుకొచ్చింది. వీటి మీద కూడా కొంత అవగాహన కల్పించుకుని ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగుల విభజనకు సంబంధించి కాసేపటి క్రితమే తిరుమలలో మాట్లాడుతూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొన్ని కామెంట్స్ చేశారు. ఏదైతే ఉద్యోగుల విద్యుత్ ఉద్యోగులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది పనిచేస్తున్నారు, దాదాపు 1200 మంది, వాళ్ళందరినీ కూడా తిరిగి తెలంగాణకు పంపించే విధంగా ఈ రోజు జరగబోతున్న చర్చల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన తిరుమల వేదిక ఒక డిమాండ్ చేశారు. ఇలాంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఆస్తులు పంపకాలు, ముఖ్యంగా షెడ్యూల్ 9-10 సంబంధించి ఆస్తులు పంపకాలు ఇప్పటికీ పూర్తిగా పూర్తి కాలేదు. గతంలో ఏదైతే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు 2014-19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఆంధ్రప్రదేశ్కి, అప్పుడు సచివాలయానికి సంబంధించి కొన్ని భవనాలు ముందు అంటే మెయిన్ రోడ్కి మొదటగా ఉన్న భవనాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి, వెనుక ఉన్న భవనాలు తెలంగాణ కేటాయించారు పాత సచివాలయంలో. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త భవనాలను సెక్రటరియట్ని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పింది. వాళ్ళకు వాళ్ళు అమరావతికి వెళ్ళిన తర్వాత కొంత అప్పచెప్పిన పరిస్థితి. సో ఇలాంటి ఆస్తుల పంపకాలు కావచ్చు, కొంత విద్యుత్ బకాయిల మీద కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఏదైతే 24,000 కోట్లు ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. ఈ విద్యుత్ బకాయిల వరకు ఢిల్లీ దాకా కూడా గతంలో వెళ్ళిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో, అప్పుడు మంత్రులుగా ఉన్న హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, కేటీఆర్ లాంటి సీనియర్ మంత్రులు అప్పటి వరకు ఢిల్లీ దాకా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిన 24,000 కోట్ల విద్యుత్ బకాయిలను ఇప్పించాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లో ఏదైతే ఒక విజ్ఞప్తి చేశారు. కానీ అది ఇప్పటికీ కూడా తగని వ్యవహారంగా ఉంది. సో ఇప్పుడు ఈ అంశం కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది కాబట్టి ఈ అంశాల మీద విద్యుత్ బకాయిలు, ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్రం విడిపోయి కొంత ఇబ్బందిలో ఉంది. అమరావతి రాజధాని ఎక్కడికక్కడ నిర్మాణం ఆగిపోయింది గత 5 సంవత్సరాలుగా, మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా అమరావతిని కానీ పోలవరాన్ని కానీ ఒక ట్రాక్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది, నిధులు చాలా పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. సో ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ అడిగే 24,000 కోట్లు ఒకేసారి ఇవ్వడం అనేది కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే భారంగానే ఉంటుంది కాబట్టి ఇలాంటి అంశాలను ఎలా పరిష్కరించాలి, వాళ్ళ ముందు ఎలాంటి ప్రపోజల్స్ పెట్టాలి అనే అంశం మీద కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా స్టడీ చేసినట్టు తెలిస్తే, ఆయన ఉదయం నుంచి కూడా ఇంట్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం బెగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఢిల్లీ నుంచి ఒక ర్యాలీగా ఘన స్వాగతం ఆయనకు లభించింది. దాదాపు 2 గంటల పాటు వర్షంలో కూడా ఒక ర్యాలీగా ఆయన వచ్చారు. రాత్రి నుంచి కూడా ఆయన ఇక్కడ నివాసంలోనే ఉండి ఉదయం నుంచి కూడా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని వాటన్నింటి కూడా స్టడీ చేసినట్టు తెలుస్తుంది. కాసేపటి మంత్రులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కలిసి ఒక అర్ధ గంట లేదంటే ఒక 30-35 మినిట్స్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి 6 గంటల వరకు ప్రజా